ప్రసిద్ధ క్షయక్షేత్రం కొలువై ఉన్న వేములవాడ పట్టణంలో మంగళవారం జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిశాయి. రెండవ బైపాస్ రోడ్లోని మూలవాగులో బతుకమ్మ తెప్ప వద్ద సద్దుల బతుకమ్మ సంబరాల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్ పాలకవర్గం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సద్దుల బతుకమ్మ సంబరాలు రాత్రి 12 గంటల వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి. బతుకమ్మ ఉత్సవాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తో పాటు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వవి బాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, టౌన్ సీఐ వీరప్రసాదులు తదితరులు హాజరై బతుకమ్మ సంబరాల్లో పాలు పంచుకున్నారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ కోడలు అయిన అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర చైర్మన్ ప్రజాగాయని విమలక్క బహుజన బతుకమ్మ ప్రాధాన్యత వివరిస్తూ తనదైన శైలిలో పాడిన పాటలు ఆలోచింపజేశాయి. కాగా మూలవాగులో చేసిన ఏర్పాట్లతో బతుకమ్మ ఉత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది మహిళల కోలాహలంతో రంగురంగుల పూలవాగుగా మార్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అహన్యరాయ సమదం.